తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నకిలీ టీ పొడి తయారీ కలకలం సృష్టిస్తోంది. బిక్కవోలులో గోదాములను అద్దెకు తీసుకుని మరీ బూట్ పాలిష్ పేరుతో నకిలీ టీ పొడి తయారు చేసి కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ టీ పొడిని తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా వరకు విక్రయాలు సాగిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. జీడి పిక్కలు, చింత పిక్కలు వంటి వస్తువులను ముడి సరుకుగా చేసుకుని రసాయనాలు కలిపి కిలోకు 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ తతంగానంతా మీడియా చిత్రీకరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి శాంపిల్స్ తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమార్కులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగా వచ్చింది అని ఇలాగ ప్రాబ్లం ఉందండి, అక్కడ టీ పొడి కల్తీ టీ పొడి చేస్తున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారండి. ఇస్తే మేము ఇప్పుడు వెళ్ళాము ప్రెస్ వాళ్ళని, అది అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ చెక్ చేసి అది మాకు కొంచెం అనుమానంగా అనిపించడం వల్లే మేము అన్ని శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పంపించడానికి లెటర్ పెట్టి రెడీ చేస్తున్నాం. మా దగ్గర ఏం పర్మిషన్ తీసుకోలేదండి వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారటండి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి జిఎస్టీ నుంచి జిఎస్టీ అది తీసుకున్నారటండి. అంటే ఎంఆర్ఓ గారుని ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అవన్నీ కావాలంటే ఇస్తామండి అన్నారు, కానీ రేపు షష్టి కాబట్టి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కొంచెం బిజీగా ఉండడం వల్ల మేము ప్రెస్ వాళ్ళు మాతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు చూసి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మేము